రెండవది ఏంటంటే కేసీఆర్ గారు ఎవరు కూడా ఇల్లు కట్టించలే. ప్రతి పెంకుటిల్లు ఉన్నోడికి రేపు నేను అధికారంలో ఉన్నా లేకున్నా, నేను అంటే ఎమ్మెల్యేగా కలిసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతి పేదవాడికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించుకోవడానికి సహకరిస్తా. ఇంకా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తా. అది తూప్రాన్ మండలంలో. మా గజ్వేల్ మండలం ఉంది, మా గజ్వేల్ మండలంలో ఈ రేపొద్దున ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి, పేదవాడికి అందుబాటులో ఉండి, రైతు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థికి అందరికీ అందుబాటులో ఉండి, నేను వస్తే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా గ్రామాలని ఒక పల్లెటూరుని, పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామాలలో పెంకుటిల్లు లేని గ్రామాలు నిర్మించే వరకు ప్రతాప్ రెడ్డి నిద్రపోడు. ప్రతి పేదవాడి బిడ్డకు స్వయం ఉపాధి కల్పించే వరకు ప్రతాప్ రెడ్డి నిద్రపోడు. ప్రభుత్వం ఏదున్నా 2 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చింది, అలా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి నిధుల్ని సక్రమంగా ఇలా నేను అధికారంలో లేకున్నా రాష్ట్రంలో నేను చేసే పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వచ్చే విధంగా ఫైట్ చేస్తున్నా. నేనుగా ఇంకా ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో నా గలం విప్పి మనకున్న బడ్జెట్ ఏంది, మనం చేస్తున్నటువంటి విధానం ఏంది, ఏ కార్పొరేషన్కి ఎంత ఇస్తున్నామో ఆ కార్పొరేషన్లో పేదవాడికి ఏ విధంగా నిధులు పోతున్నాయి, పేదవాడి బతుకు కోసం ఆలోచించే వ్యక్తిగా నేను ఉంటా తప్ప నేనేదో ఒకటి ఏమంటారు క్రిస్టియన్ భవన్ అని, క్రిస్టియన్ భవన్ కట్టినంత మాత్రాన క్రిస్టియన్ కడుపు నిండది, లంబాడి భవన్ కట్టినంత దండోరా కట్టినంత భవన్ కట్టినంత మాత్రాన వాడి కడుపు నిండది. ప్రతి పేదవాడి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి వెసులుబాటు కల్పించినప్పుడే లాభం జరుగుతుందని చెప్పి దానికోసం నేను ప్రయత్నం చేస్తా. గాంధీజీ కళ్ళు కన్నటువంటి గ్రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తాం. నా గ్రామాలలో ముఖ్యంగా బెల్ట్ షాపులు బా, దాదాపు 1200 బెల్ట్ షాపులు నేను నా నియోజకవర్గంలో, ఒక్కొక్క బెల్ట్ షాప్ మీద రోజుకు 3000 దాదాపుగా రోజుకి దాదాపుగా నా నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు సామాన్యులు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడం వల్ల రైతు కూలీలు పొద్దంతా కష్టపడి వచ్చిన 100 రూపాయలు కూడా తాగడానికి బానిసలుగా మారింది. ప్రతాప్ కనుక గజ్వేల్కి ఎమ్మెల్యే అయితే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసి గ్రామాలలో వాళ్ళు సంపాదించిన సొమ్ము, ఒక గ్రామాన్ని తీసుకుందాం, 1000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయి, దాదాపు 4 బెల్ట్ షాపులో 12,000 రూపాయలు లిక్కర్ రాగుతున్న రోజుకి, ఆ గ్రామంలో 12,000 రూపాయలు నేను రోజుకు ఆదా చేసినట్టు అవుతే నెలకి 360,000 రూపాయలు ఆదా చేస్తా, సంవత్సరానికి 42 లక్షల రూపాయలు ఆదా చేస్తా, 5 సంవత్సరాలకి 2 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో సంపాదించుకున్నటువంటి సొమ్మును ఆదా చేస్తా. అంటే ఆ గ్రామంలో ఉండే సొమ్ము వాళ్ళ సొమ్ము వాళ్ళ జేబులో ఉండే విధంగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా బతకడానికి, ఇవాళ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకొని తాగి ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకొని యశోదాకో కిమ్స్కో సన్సెన్కో వస్తే 1 లక్ష రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఉన్న పొలాలు అప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మేము వస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏ విధంగా ఉండి పేదవాడికి ఆరోగ్యాన్ని అందుబాటులోకి తెస్తానని చెప్పి ఆయన మర్చిపోయిండు. మేము అధికారంలోకి వస్తే గాంధీ హాస్పిటల్ మాదిరిగా ప్రతి హైవే మీద రింగ్ రోడ్డు పక్కన ఉంటుంది, మా రాజీవ్ రహదారి పక్కన, మా నేషనల్ హైవే 7 పక్కన, బాంబే హైవే పక్కన, మహబూబ్నగర్ హైవే పక్కన, వరంగల్ హైవే పక్కన, ఇక్కడ
చేవేల హైవే పక్కన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే విధంగా మేము చేస్తాం. ఇవాళ ఒక ఇంజెక్షన్ కాస్టు 100 రూపాయలు ఉంటే అదే సెన్సెన్లోకి పోతే 5000 రూపాయలు బిల్ చేస్తున్నారు, పేదవాడిని దోసుకుంటున్నారు. మేము అధికారంలోకి వస్తే అట్లాంటి దొంగ ఎంఎస్పి ఏ రేటు ఉంటుందో ఆ రేటు ఓపెన్.